తెలంగాణలో కరోనా వ్యాప్తి అంతకంతకు పెరుగుతోంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా పద్నాలుగు వందల పది కేసులు నమోదయ్యాయి గత వారం రోజులతో పోల్చుకుంటే కేసులు తగ్గినా కూడా మొత్తం కేసుల సంఖ్య ముప్పై వేలు దాటేయడం ఆందోళన కలిగిస్తోంది తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య నానాటికి పెరుగుతోంది గత ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా పద్నాలుగు వందల పది కేసులు నమోదయ్యాయి కొత్తగా నమోదైన కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ముప్పై వేల తొమ్మిది వందల నలభై ఆరుకు చేరింది కొత్తగా కరోనా కారణంగా చికిత్స పొందుతూ ఏడుగురు చనిపోయారు దీంతో రాష్ట్రంలో కోవిడ్ నైన్టీన్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య మూడు వందల ముప్పై ఒకటికి చేరింది కరోనా నుంచి కొత్తగా తొమ్మిది వందల పదమూడు మంది కోలుకున్నారు దీంతో రాష్ట్రంలో కరోనాను జయించిన వారి సంఖ్య పద్దెనిమిది వేల నూట తొంభై రెండుకు చేరుకుంది రాష్ట్రంలో ప్రస్తుతం పన్నెండు వేల నాలుగు వందల ఇరవై మూడు యాక్టివ్ కేసులు ఉన్నాయి కొత్తగా నమోదైన కేసుల్లో తొమ్మిది వందల పద్దెనిమిది కేసులు జీహెచ్ఎంసి పరిధిలోనే రికార్డయ్యాయి ఆ తర్వాత రంగారెడ్డిలో నూట ఇరవై ఐదు సంగారెడ్డిలో డెబ్బై తొమ్మిది మేడ్చల్లో అరవై ఏడు కేసులు ఎక్కువగా నమోదయ్యాయి వరంగల్ అర్బన్లో ముప్పై నాలుగు కేసులు కరీంనగర్లో ముప్పై రెండు భద్రాద్రిలో ఇరవై మూడు నల్గొండలో ఇరవై ఒకటి నిజామాబాద్లో పద్దెనిమిది మెదక్లో పదిహేడు కేసులు నమోదయ్యాయి ఇక ఖమ్మంలో పన్నెండు సూర్యాపేటలో పది మహబూబ్ నగర్లో ఎనిమిది కేసులు రికార్డు కాగా వికారాబాద్ మహబూబాబాద్లో ఐదేసి కరోనా కేసులు సిరిసిల్ల ఎనిమిది వనపర్తి గద్వాల కామారెడ్డిలో రెండేసి కేసులు నమోదయ్యాయి జగిత్యాల పెద్దపల్లి ఆదిలాబాద్ ములుగు సిద్దిపేటల్లో ఒక్కో కేసు నమోదైంది మరోవైపు తెలంగాణలో ఇప్పటి వరకు లక్షా నలభై వేల ఏడు వందల యాభై ఐదు కరోనా పరీక్షలు నిర్వహించారు అందులో లక్షా తొమ్మిది వేల ఎనిమిది వందల తొమ్మిది నెగిటివ్ వచ్చాయి ముప్పై వేల తొమ్మిది వందల నలభై ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కరోనా యాంటిజెన్ టెస్టులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు